సో ఖేతికి ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ అనే అవార్డు డిసెంబర్ 4వ తారీఖు ప్రిన్స్ విలియం బాస్టన్లో అనౌన్స్ చేశారు. సో ఈ అవార్డు ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఈ అగ్రికల్చర్లో క్లైమేట్ చేంజ్లో పనిచేసే ఆర్గనైజేషన్కి చాలా పెద్ద అవార్డు. 10 నెలల సెలెక్షన్ ప్రాసెస్లో మమ్మల్ని నామినేట్ చేసి, మమ్మల్ని డ్యూ డిలిజెన్స్ చేసి, మన రివ్యూ చేసి నవంబర్ 4కి 15 ఫైనలిస్ట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 4వ తారీఖు 5 విన్నర్స్ అనౌన్స్ చేశారు. ప్రొటెక్ట్ అండ్ రెస్టోర్ నేచర్ కేటగిరీలో ఖేతి, మన హైదరాబాద్లో ఉన్న ఖేతి విన్నర్గా అనౌన్స్ చేశారు. మనం చేసే పని గ్రీన్ హౌసెస్లో కూరగాయలు, పళ్ళు, పూలు ఇటువంటివి ఎలా పండించవచ్చు, లాభసాటికి ఎలా పండించవచ్చు, వాతావరణ వైపరీత్యాల నుంచి రక్షణ అందిస్తూ మనం సంవత్సరం మొత్తం నమ్మకంగా పంటలు ఎలా తీయాలి అనేదానికి అవసరమైన టెక్నాలజీ, వాటికి కావాల్సిన ట్రైనింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం రైతులకి అందిస్తాం. సో గ్రీన్ హౌస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఒక 60-70 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉంది. అయితే మన గ్రీన్ హౌస్ మన తెలంగాణ ఆర్ ఈ తెలుగు ప్రాంతాలకి, భారతదేశంలో కూడా మిగిలిన చాలా ప్రాంతాలకు అవసరమైన గ్రీన్ హౌస్ ముఖ్యంగా 3 పనులు చేస్తుంది. ఎండ తీవ్రతని కట్ చేస్తుంది, ఒక తెరలాగా ఉంటుంది, దానివల్ల ఎండ తీవ్రతని కట్ చేస్తుంది. చీడపీడలు లోపలికి రాకుండా అరికడుతుంది, చుట్టూ ఒక జాలిలాగా ఉండి దానివల్ల చీడపీడలు లోపలికి రాకుండా ఎక్కువ శాతం అరికడుతుంది. అలాగే నీటి వినియోగం కూడా ఒక 90% తగ్గుతుంది బయటతో పోలిస్తే లోపల నీటి వినియోగం. వీటి వల్ల మనకి 5 నుంచి 7 రెట్ల అధిక దిగుబడి పంటల నుంచి రావటమే కాకుండా సంవత్సరం మొత్తం రైతులకి నిలకడగా వ్యవసాయం చేయటానికి, అందులో నుంచి లాభాలు తీసుకోవటానికి, వాళ్ళ వ్యవసాయం వాతావరణ వైపరీత్యాల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి తోడ్పడుతుంది. మనం చేసే ప్రయత్నం వల్ల కూడా చిన్న రైతుకి, అతి చిన్న రైతుకి ఎలా వెళ్ళాలి అనే దాని మీద ప్రయత్నం. అంటే ముందు 5 గుంటలు, తర్వాత 3 గుంటలు, అంటే ఒక 5 లక్షలతో ముందు మొదలయ్యేది, తర్వాత 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, ఇప్పుడు 1 లక్ష కన్నా తక్కువకి పెట్టుబడితో రైతులు చేసుకోగలుగుతున్నారు. మన ప్రయత్నం ఏంటంటే ఇంకా పైకి వెళ్ళడం కాదు, ఇంకా కిందకి వెళ్ళి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఇవాళ క్లైమేట్ ప్రొటెక్షన్ అందుకోలేకపోతున్నారో వాళ్ళ దగ్గరికి ఎలా అందాలి అనేది మన ప్రయత్నం. మనం ఇందులో రిస్క్ని ఎలా తగ్గిస్తున్నాము అంటే ఎక్కువ రకాల పంటలు పండగలుగుతున్నాయి, సంవత్సరం మొత్తం పంటలు పండగలుగుతున్నాయి. చాలా కామన్ సెన్స్ ఇందులో, పెద్ద ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా లోటెక్, ఖేతి హైటెక్ కాదు, ఖేతి చాలా లోటెక్. చాలా ఎంత టెక్ అంటే ఎంతైతే అవసరమో రైతులకి అంత దాకా ప్రొటెక్షన్ అందించి దాని నుంచి వాళ్ళు చిన్న సన్నకారు రైతులు ఎలా పంటలు పండించుకోవాలనే దానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఈ సక్సెస్ ద్వారా మనం ప్రయత్నిస్తున్నది, ఎన్నో 100,000 రైతు సంస్థలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అటువంటి సంస్థలు మనని సంప్రదిస్తే మనం వాళ్ళతో పనిచేయటానికి ఎలా అనుకూలంగా ఉంటుంది అనేది పరీక్షిస్తాం. అలాగే ఇది కేవలం ఖేతి ఒక్కళ్ళే చేయాల్సిన పని కూడా కాదు, ఇందులో మన గవర్నమెంట్లు కూడా తోడు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న సన్నకారు రైతుల గురించి గవర్నమెంట్ కన్నా ఎవరు ఎక్కువ పట్టించుకుంటారు, కాబట్టి గవర్నమెంట్ కూడా ముందుకొస్తే వారితో కూడా పనిచేయటానికి, ఇంకా పెద్ద సంస్థలు సిఎస్ఆర్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా ఈ రైతుల కోసం పనిచేసే ఉద్దేశం ఉంది అంటే వాళ్ళు ముందుకొస్తే ఖచ్చితంగా వాళ్ళతో పనిచేయడం గురించి పరీక్షించే అవకాశం ఉంది.